మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అక్క ఈ మధ్యకాలంలో పండుగలు ఎలాగూ లేవు కనీసం మిత్ర మనిషి పెళ్లి జరిగితే బాగుంటుంది మెహందీ కూడా పెట్టుకుంటుంది అని దేవయాని అంటే చూడు దేవయాని అనవసరపు టాపిక్స్ గురించి అసలు మాట్లాడకు అని అరవింద అరుస్తూ ఉంటుంది అనవసరం అంటున్నవేంటక్క మనిష మిత్రని ఎంతగా ప్రేమించిందో నీకు కూడా తెలుసు కదా మిత్రని తన భర్తగా చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంది అంతలా ప్రేమించిన మనిషకి మనం న్యాయం చేయాలి కదా మరి ఈ పెళ్లి జరిగితే బాగుంటుంది అక్క అని దేవయాని అంటుంది చూడు దేవయాని నువ్వు ప్రేమకి అంత విలువ ఇచ్చే దానివే అయితే ముందు నీ కొడుకు జానుని ప్రేమిస్తున్నాడు కదా ఆ ప్రేమ సంగతి చూడు వాళ్ళ ఇద్దరి పెళ్ళి చేయి ముందు ఇద్దరికీ పెళ్లి చేసి నువ్వు ప్రేమ పట్ల చూపిస్తున్న దానిని నిజమని నిరూపించుకో ప్రేమ గురించి లెక్చర్స్ ఇవ్వటం కాదు ముందు నీ విషయంలో నువ్వు నిరూపించుకో అని అరవింద చెప్తుంది అప్పుడు దేవయాని తింటున్నది కాస్త లేచి నిలబడి ఇక్కడ ఏంటో అందరూ వాళ్లకు వాళ్ళు సమాధానాలు చెప్తారు కానీ నేను ఎందుకు ఇలా చెప్తున్నారో పట్టించుకునే లేరు నా కొడుకు పెళ్ళి నాకు ఇష్టం వచ్చినట్లు కూడా చేసుకునే స్వేచ్ఛ నాకు లేదా ఏంటో ఇలా మాట్లాడుతున్నారు అర్థం చేసుకునే వాళ్లే లేరు అని దేవయాని వెళ్ళిపోతే చీ అంటూ మనిషి కూడా వెళ్ళిపోతుంది మిత్ర ఏమీ మాట్లాడకుండా కేవలం వెంటూ ఉంటాడు మీరు తినండి అది బాగుందని చెప్పారు కదా తినండి తినండి పిల్లలు అని అరవింద మళ్ళీ నవ్వుతూ పిల్లలతో మాట్లాడుతూ ఉంటుంది తర్వాత అర్జున్ లక్ష్మికి దగ్గరుండి వడ్డిస్తూ ఉంటాడు ఇదేంటి అర్జున్ గారు నేను ఎప్పుడు చూడలేదే ఏంటి ఈ వంటకం అని లక్ష్మి అడుగుతూ ఉంటే ఇది పాలక్ పాస్తా అని దాని గురించి వివరిస్తూ ఉంటారు ఏంటి పాలక్తో పాస్తా కూడా తయారు చేస్తారా అని లక్ష్మి అంటుంది నువ్వు తిని చూడు లక్ష్మి అని అర్జున్ అనడంతో లక్ష్మి రుచి చూస్తుంది అర్జున్ గారు చాలా బాగుంది చాలా బాగుందని చెప్తే సరిపోదేమో అసలు మాటల్లో ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అంత బాగుంది అని లక్ష్మి అర్జున్ వంటకాలని మెచ్చుకుంటూ ఉంటుంది వీళ్ళిద్దరి పెళ్లి టాపిక్ గురించి ఎలా తీసుకురావాలి అని వసుంధర మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే లక్ష్మి ఇదేం కూడా అని ఇంకొక వంటకాన్ని అడిగి రుచి చూసి అబ్బా సూపర్ అంటే సూపర్ ఇలాంటి ఐడియాలు చేయాలని మీకు ఎలా వస్తుంది అని లక్ష్మి అంటే నేను ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలని అనుకుంటాను అందుకే ఇలాంటి కొత్త కొత్త రకాల వంటకాలు చేస్తుంటానని అర్జున్ అంటారు చూడండి అర్జున్ గారు మనం ఒక హోటల్ పెట్టుకొని మిమ్మల్ని చెఫ్గా పెట్టుకుంటే సూపర్ అంటే సూపర్గా జరిగిపోతుంది తెలుసా అని లక్ష్మి అంటుంది వాళ్ళిద్దరూ అలా వంటల గురించి చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే వసుంధర ఇలాంటి సంతోషకరమైన సమయంలో ఈ ఇంటి కోడలు కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా అని అనడంతో అర్జున్ లక్ష్మి ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏ ఇంటికైనా ఇంట్లో దీపం పెట్టేది కోడలే కదా అందుకే ఈ ఇంటికి కోడలు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అని వసుంధర అంటుంది అమ్మేంటి ఇప్పుడు ఈ సమయంలో ఈ టాపిక్ మాట్లాడుతోంది అని అర్జున్ మనసులో అనుకుంటూ అమ్మ ఈ టాపిక్ మాట్లాడడానికి నీకు ఇప్పుడే దొరికిందా ఇంకెప్పుడైనా దీని గురించి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు నా చేతులతో వంట చేశాను కదా అదే లక్ష్మికి ప్రాణ సంకటంగా మారేలా ఉంది ఇంకా ఆపే అమ్మ ఈ టాపిక్ అని అర్జున్ అంటారు అదేంటి అర్జున్ గారు మీ అమ్మగారు మీతో ఏదో మాట్లాడాలని చాలా ప్రిపేర్ అయ్యి మాట్లాడుతుంటే అలా మాట్లాడుతున్నారు అవన్నీ మాట్లాడినివ్వండి అని లక్ష్మి అంటే అమ్మ దేని గురించి మాట్లాడుతోందో నాకు బాగా క్లారిటీ ఉంది నీకు అర్థం కాకపోవచ్చు లక్ష్మి కాబట్టి నేను చెప్తున్నది వినాల్సిందే అని అర్జున్ అంట అది కాదు నాకు ఒక అమ్మాయి చాలా బాగా నచ్చిందని వసుంధర అనగానే అమ్మ అంటూ అర్జున్ చాలా గట్టిగా అరుస్తూ చెయ్యి చూపిస్తాడు ఏమైంది అర్జున్ గారు అలా అరిచేశారు అని లక్ష్మి అంటుంది అమ్మ ప్లేటు పక్కన బొద్దింకు ఉందనుకున్నాను కానీ అది కరివేపాకు నేనే పొరపడ్డానని అర్జున్ కవర్ చేస్తాడు దానికే అంత గట్టిగా అరవాలనా అని లక్ష్మి అంటే కొన్ని ప్రళయాలని ఆపాలంటే కొన్నిసార్లు ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది మీరు తినండి అని అర్జున్ అంటాడు వసుంధర కొంచెం బాధపడుతూ ఉంటుంది అమ్మ ఇంకోసారి ఈ విషయం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మాత్రం ఇంకేమీ మాట్లాడకు అని అర్జున్ వసుంధరకి చాలా మెల్లగా చెప్తాడు సరేనని వసుంధర అంటుంది తర్వాత జున్నుని తీసుకొని వివేక్ బయలుదేరుతూ ఉంటే అరవింద మిత్ర లక్కీ బాయ్ చెప్తూ ఉంటారు బాబాయ్ చాలా జాగ్రత్తగా జొన్నుని ఇంటి దగ్గర తీసుకు వెళ్ళి వదిలేసాయి అని లక్కీ చెప్తుంటే నువ్వు నాకు జాగ్రత్తలు చెప్తున్నావా అని వివేక్ అంటాడు సరే వస్తానండి బాయ్ అని జొన్ను అరవిందకి చెప్పడంతో సరే బాయ్ నాన్న అని అరవింద అంటోంది అప్పుడు జున్ను మళ్ళీ అరవింద కాళ్ళకి నమస్కరిస్తూ ఆశీర్వదించమని అడుగుతూ ఉంటే వీడు వీడి ఓవర్ యాక్షన్ అని మిత్ర మనసులో అనుకుంటూ ఉంటాడు నాన్న నువ్వు కూడా బాయ్ చెప్పు జున్నుకి అని లక్కి అంటుంది బాయ్ జున్ను నువ్వు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇంకెప్పుడు రాకుండా ఉంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది అని మిత్ర దండం పెడుతూ చెప్తూ ఉంటే అరవింద లక్కి కోపంగా మిత్ర వైపు చూస్తూ ఉంటారు నాకు బాయ్ మీరు ఇలా చెప్తారా ఇప్పుడు మీకు అదిరిపోయే ట్విస్ట్ ఒకటి ఇస్తాను చూడండి అని జున్ను మనసులో అనుకుంటూ చూడలకి నేను హాఫ్ డే మీ ఇంట్లో స్పెండ్ చేశాను కదా ఇప్పుడు మిగతా హాఫ్ డే నువ్వు మా ఇంటికి వచ్చి స్పెండ్ చేసేసాయి అని జున్ను అంటాడు అవసరం లేదు లక్కీ ఎక్కడికి రాదు అని మిత్ర అంటాడు ఏంటి ఎందుకు రాకూడదు నేను వచ్చినప్పుడు లక్కీ కూడా ఇప్పుడు హాఫ్ డే మా ఇంట్లో స్పెండ్ చేసేస్తే బ్యాలెన్స్ సరిపోతుంది కదా అని జున్ను అంటాడు అవును నాన్న నేను వెళ్తానాన్న అని లక్కీ అంటుంది లేదు నేను లక్కి షాపింగ్ వెళ్తున్నాం ఇప్పుడు అని మిత్ర అంటాడు ఏంటి నాన్న షాపింగ్కి వెళ్తున్నామా అని లక్కీ అంటుంది అవును లక్కి ఇప్పుడే నేను డిసైడ్ చేసుకున్నాను మనం ఇద్దరం షాపింగ్కి వెళ్తున్నాం అని అంటే అవును మేము షాపింగ్కి వెళ్తాం జున్ను అని లక్కీ అంటుంది ఏంటి బ్రో నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు షాపింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అదే నువ్వు మా ఇంటికి రావాలంటే మళ్ళీ ఆ రోజులు వెయిట్ చేయాలి సండేనే మా ఇంటికి రావడానికి కుదురుతుంది కదా ఆలోచించుకో బ్రో ఇలాంటి అవకాశాన్ని వదులుకోకు మనము స్పెండ్ చేయటం ముఖ్యం కానీ షాపింగ్ చేయటం ముఖ్యం కాదు కదా అని చున్ను అంటే అవును కాబట్టి నేను వెళ్తాను నాన్న అని లక్కీ అంటే లేదు కుదరదు అని మిత్ర అంటాడు నానమ్మ నువ్వైనా చెప్పు నాన్నకి అని లక్కీ అంటే చూడు మిత్ర ఇలాంటి విషయాల్ని కొంచెం చూసి చూడనట్లు వదిలేయాలి లక్కీని వెళ్ళనివ్వు అని అంటే లేదు నేను ఒప్పుకోనని మిత్ర అంటాడు నానమ్మ ఒప్పుకునేసారు ఇక మీ పర్మిషన్లు అవసరం లేదు నేనైతే వెళ్తున్నాను ఆగు చున్ను ఇప్పుడే వస్తానని లక్కీ లోపలికి వెళ్తుంది నాకే తిక్కతిక్కగా పాయి చెప్తారా అందుకే నేను ఇలా చేశాను అని జున్ను మనసులో అనుకుంటూ ఉంటే అమ్మ ఇది నువ్వు కావాలనే చేసావు కదా నాకు సమయం వస్తుంది అప్పుడు నీ పని చెప్తాను అని మిత్రం మనసులో అనుకుంటూ ఉంటే జరంత నాతో జాగ్రత్తగా ఉండాలి లేకుంటే ఇలాగే ఉంటుంది అని మిత్రం చూస్తూ జొన్ను మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత లకీ వీడియోలు తీయడానికి కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా తీసుకొని బయటికి వస్తుంది ఇవెందుకు అని అరవింద్ అంటే అక్కడ నేను వీడియోలు తీసుకోవాలి అందుకే నాన్నమ్మ సరే బాయ్ అంటూ ఇద్దరు బయలుదేరి లక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు తర్వాత చలమయ్య వసుంధరతో చూడండమ్మా మీరేమో అర్జున్ బాబుని లక్ష్మమ్మని ఒకటి చేయాలని చూస్తున్నారు కానీ దేవుడు ఆ రాత రాసి పెట్టాడో లేదో అని అంటే అలా మాట్లాడక చలమయ్య నేనైతే ప్రయత్నిస్తున్నాను కదా మనం ఎదురు చూడాలి అని వసుంధర అంటుంది వాళ్ళు అలాగే మాట్లాడతారమ్మా అర్జున్ బాబు మాట్లాడొద్దని వ్యతిరేకిస్తున్నా కూడా మీరే ఒక అడుగు ముందుకు వేసి బలవంతం చేసి మాట్లాడేయాలి అని అంటే లేదు చలమయ్య అర్జున్ జీవితంలో ఏది కూడా కోల్పోకూడదు ఇంతకు ముందు అర్జున్ తాగుతూ ఎప్పుడు తన జీవితాన్నే ఏదోలాగా గడిపేవాడు లక్ష్మి వచ్చిన తర్వాతే అర్జున్లో ఈ మా మార్పు వచ్చింది మళ్ళీ మనం అజాగ్రత్తగా మాట్లాడామనుకో అర్జున్ జీవితం మళ్ళీ తాగుబోతు జీవితంగా మారిపోతుంది అలా మారకూడదు అంటే ఆచితూచి మనం మాట్లాడాలి ఇందుకోసం నేను ఇన్ని రోజులైనా ఎదురు చూస్తాను ఎప్పటికైనా లక్ష్మీ అర్జున్లు కలవాలనే నేను కోరుకుంటున్నాను అని వసుంధర చెప్తుంటే అర్జున్ దూరం నుంచి ఇదంతా వింటూ ఉంటాడు తర్వాత జున్ను అమ్మ అంటూ లక్ష్మిని హక్ చేసుకుంటాడు ఏంటి ఇంత లేటుగా వచ్చావు అని లక్ష్మి అంటే నీ కోసం ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకురావటం కోసం లేట్ అయిందమ్మా అని జున్ను అంటాడు స్పెషల్ గెస్టా ఎవరు అని లక్ష్మి అంటుంది అప్పుడే లక్కీ అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది లక్ష్మిని గట్టిగా హక్ చేసుకుంటే లక్ష్మి లక్కీకి ముద్దు పెడుతుంది అమ్మ తనని ప్లాన్ చేసి ఇక్కడికి తీసుకువచ్చినందుకే ఇలా లేట్ అయ్యింది అని జున్ను అంటే ప్లానా ఏం ప్లాను అని లక్ష్మి అంటోంది అదెంటా పెద్ద సంగతిలే తర్వాత చెప్తానని జున్ను అంటాడు సారీ బ్రో నేను నీకోసం ఇక్కడికి రాలేదు నాకు అమ్మని చూడాలని అనిపించే నేను ఇక్కడికి వచ్చాను అని లక్కీ అంటే నన్ను చూడాలనిపించిందా ఎందుకు అని లక్ష్మి అంటుంది ఈరోజు సండే కదా నీతో స్పెండ్ చేయాలి ఎందుకంటే నువ్వు యు ఆర్ సో వెరీ స్పెషల్ టు మీ అని లక్కీ చెప్తోంది నేను నీకు అంత స్పెషలా అని లక్ష్మి అంటే అవునమ్మా నువ్వు నాకు చాలా స్పెషల్ ఎంత స్పెషల్ అంటే నాన్న షాపింగ్కి వెళ్దామని చెప్పినా కూడా వద్దని నేను నీకోసం వచ్చాను మొట్టమొదటిసారి నాన్న షాపింగ్కి వెళ్దాం రమ్మని చెప్పినా కూడా వద్దనుకోండి మరీ వచ్చానంటే నువ్వు ఎంత స్పెషలో అర్థమైందా అమ్మా అని లక్కీ అంటుంది మీ నాన్నని కాదని నువ్వు నా కోసం వచ్చావంటే మీ నాన్న మరి బాధపడరా అని లక్ష్మి అంటే మా నాన్న బాధపడరమ్మా ఎందుకంటే నా సంతోషమే మా నాన్న సంతోషం అందుకే మా నాన్న అసలు బాధపడడు నేనేం కావాలన్నా మా నాన్న అసలు కాదనరు తెలుసా అని లక్కీ అంటే అంటే మీ నాన్న చాలా మంచివాడనమాట అని లక్ష్మి అంటే అవును మా నాన్న చాలా చాలా మంచివాడు అని లక్కీ అంటుంది అవునవును వాళ్ళ నాన్న మంచితనం గురించి వాళ్ళ కూతురే చెప్పాలి అని జున్ను అంటాడు అప్పుడే అర్జున్ అక్కడికి వచ్చి ఏంటి జున్ను నీకోసం లంచ్ ప్రిపేర్ చేస్తే ఇంత లేటుగానో వచ్చేదని అర్జున్ అంటే నా వల్లే లేట్ అయ్యింది నేనే కదా తీసుకువెళ్ళాను నేనే తప్పు చేశానని లక్కీ అంటుంది ఏం పర్వాలేదులే అని అర్జున్ అంటాడు అయినా మీ నాన్న నాన్ను బాగానే పంపించాడే అని అర్జున్ అనడంతో ఏంటి అర్జున్ గారు వీళ్ళ నాన్నగారు నీకు తెలుసా అని మిత్ర అంటుంది నాకు తెలియటం ఏంటి లక్ష్మి నీకు కూడా తెలుసు మొన్న పార్టీలో చూసే ఉంటావుగా నువ్వు కూడా అని అర్జున్ అంటుంటే పార్టీలోనా అని లక్ష్మి అంటుంది ఇక్కడ కూడా వాళ్ళ నాన్న గురించే నా మాట్లాడుతున్నది ఆయన గురించి తర్వాత మాట్లాడుకోవచ్చులే అని జున్ను టాపిక్ని డైవర్ట్ చేసేస్తాడు అమ్మ నేను కొన్ని వీడియోలు తీసుకోవటానికి మొబైల్ తీసుకొచ్చాను ఇందులో ఛార్జింగ్ లేదు వెళ్ళి ఛార్జింగ్ పెట్టమ్మా అని లక్కి తన చేతిలో ఉన్న ఫోన్ని లక్ష్మికి ఇస్తుంది తర్వాత అరవింద ఒక నెక్లెస్ సెట్ని చూసుకుంటూ ఉంటుంది